భాగ్యనగరంలో కరోనా కలవరానికి గురి చేస్తోంది. హైదరాబాద్లో 15 చోట్ల కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒకే ప్రాంతంలో 6 కరోనా పాజిటివ్ కేసులకు మించి ఉంటే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా గుర్తించి ఆ రోడ్లను మూసివేసి అష్టదిగ్బంధం చేస్తున్నారు. కరోనా బాధితుల ఇళ్లపై పోలీసుల నిఘా కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి బాబర్ అందిస్తారు. కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్లో ఉధృతమవుతున్నాయి. అయితే ఈ కరోనా పాజిటివ్ కేసులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండడానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే బృందావన్ కాలనీది, ఈ బృందావన్ కాలనీలో కంటైన్మెంట్ జోన్ ఇక్కడ నిషిద్ధ ప్రాంతంగా పోలీసులు ప్రభుత్వం ఇక్కడ గుర్తించింది. కోవిడ్-19 జోన్, నో ఎంట్రీ, కోవిడ్-19 నియంత్రణ ప్రదేశము, ప్రవేశం లేదని కూడా ఇక్కడ బ్యానర్తో రాశారు. అయితే రోడ్డుకు అడ్డంగా ఇట్లా ఇనుప రాడ్లు కట్టి రోడ్డుకు అడ్డంగా కొన్ని చోట్ల బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాంతంలో ఎవరు కూడా లోపలికి అనుమతించారు. అటు లోపల ఉన్న వ్యక్తులు కూడా ఎవరిని కూడా బయటకి పంపారు. అయితే ఈ ప్రాంతంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే ఈ ప్రాంతంలో 9 మంది కరోనా పాజిటివ్కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. దీంతో ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరిని కూడా ఈ ప్రాంతం లోపలికి అనుమతించరు. అలానే లోప ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయట వ్యక్తులు కూడా కలవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అయితే కంటైన్మెంట్ క్లస్టర్గా హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్ గోపాల్పేట్, షేక్పేట్, రెడ్ హిల్స్, మలక్పేట్, సంతోష్ నగర్, చంద్రాయణగుట్ట, అల్వాల్, బూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, మయూరి నగర్, బుసఫ్గూడ, చందానగర్, బాలాపూర్, చేగూర్, తుర్కపల్లి ఈ ప్రాంతాల్లో 15 ప్రాంతాల్లో కూడా ఈ కోవిడ్కి సంబంధించి కంటైన్మెంట్ జోన్ ఈ నిషిద్ధ ప్రాంతాలుగా వీటిని గుర్తించారు. అయితే 6 కేసుల కంటే ఎక్కువ కేసులు ఉన్నట్టయితే ఇట్లా హాట్స్పాట్లుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హాట్స్పాట్లుగా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయితే ఈ చైన్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం కాబట్టి ఈ చైన్ కరోనాకి సంబంధించిన చైన్ బ్రేక్ చేయాలంటే కంపల్సరీగా వీరిని జనసమూహంలోకి కలవనీయకుండా వీటి ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద గట్టిగా నిఘా ఏర్పాటు చేస్తారు. ఒకటే సేఫ్ అన్నమాట, వారు ఇంట్లోనే ఉంటేనే సేఫ్ ఉంటుంది. అయితే అత్యధికంగా ఈ క్లస్టర్ జోన్లను ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. లోపల ఉన్న వ్యక్తులు కూడా ఎవరిని కూడా బయటకు రానేరు. వారు మెడికల్స్ ఏమన్నా కావాలన్నా, అలానే వారికి కావాల్సిన ఇంట్లో కూరగాయలు కావాలన్నా, సరుకులు కావాలన్నా కూడా వారిని బయటకి అయితే ఈ మనం చూడొచ్చు ఈ జోన్ దాటి వారి బయటకి పంపారు. ప్రభుత్వమే అధికారులే ఇక్కడికి వచ్చి వారికి కావాల్సిన కూరగాయలు కానీ సరుకులు కానీ వారే వచ్చి అందజేస్తారు. ఇక్కడ కంప్లీట్గా అంబులెన్స్లు కూడా వాటికి 24 అవర్స్ కూడా అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే పోలీస్ అధికారులు కూడా ఇక్కడే ఉండి వారికి ఎవరు కూడా లోపలికి నిషిద్ధ ప్రాంతంలో కూడా ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఈ చైన్ బ్రేక్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ రతన్తో కలిసి బాబర్, ఎన్టీవీ హైదరాబాద్.